హీయమైన చర్య, నికృష్టమైన చర్య, సహించరాని చర్య, కలలో కూడా ఊహించినటువంటి చర్య, వ్యక్తులు వ్యక్తిత్వాలు పోటీపడి నేను గెలవాలని కోరుకోవాలి. ఒక వ్యక్తి మరణాన్ని కోరుకోకూడదు, ఒక వ్యక్తి పతనాన్ని కోరుకోకూడదు. పక్కవాడి పైన ఎండిపోవాలంటే వాడికంటే ముందు మనం ఎండిపోతాం. పోటీ మనస్తత్వం కావాలి. పరుగు పందెంలో వాడు ఓడిపోతాడు నేను గెలుస్తానంటే వాడికంటే ముందు మనమే ఓడిపోతాం. పక్కవాడు ఎవరాని ఆలోచించకూడదు, నేను గెలవాలి అని పోరాడినప్పుడే విజయాన్ని సాధిస్తాం. నాకు ఆత్మీయుడా, బంధువా, స్నేహితుడా అనగానంటే కూడా ముఖ్యంగా ఒక నాయకుడు. ప్రజల మేలు కోరి, ప్రజల క్షేమం కోరి 12 జిల్లాలు తిరిగాడు, ఇంకా తిరుగుతున్నాడు. ఏ అపశృతి జరగలేదు. మీరే ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరికి ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఉంటుంది. ఇది వేదం కాదు, వేదాంతం కాదు. ఎవరికైనా ఆవేశాలు ఉంటాయి, వారికి హద్దు మీరు ఉంటాయి, కొంచెం రకరకాలుగా ఉంటుంటాయి. పాండవులకు దుర్యోధనుడు ఒక టైపు, కౌరవులకు ఒక టైపు, కౌరవుల్లో 100 మందిలో 100 రకాల కోపం, పాండవులకి 5 కోపం, రకరకాలుగా ఉంటుంటే ఒక పెద్దవాడు మంచి చెడ్డ చెప్తూ ఉంటాడు. కోపం అందరికీ ఉంటుంది కానీ చూసాం, మన సామ్రాజ్యాలు చూసాం, పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, విర్రవీగిన వాళ్ళని చూస్తున్నాం, కార్యరాజులు రాజ్యమైన వాళ్ళని చూస్తున్నాం. మనుషులు పుట్టితే చనిపోవడం, అది ఎప్పుడు ఎక్కడ మరణం మనకు తెలియదు. అది తెలిస్తే చాలా గొప్పవాళ్ళు. మరణం తెలియదు, పుట్టాం అది ఎప్పుడానో తెలియదు, ఏదో విధంగా వెంటాడుతూ ఉంటుంది, షాడోలో వెంటాడుతుంది అంటుంటారు మరణం. నాకెందుకు ఈ జీవితం అనుకుంటే ఎప్పుడే మా నీకు ఎందుకు లేరు ఈ జీవితం అని అది కాటేస్తుంది అంటారు. వచ్చిరా వేరే వాడు జన్మనిస్తాను. పోరాడదాం, నువ్వు పోరాడు, నేను పోరాడతాను, పోరాడదాం. కానీ ఈరోజు మధ్యాహ్నం టీవీలో చూశాను, ఇది మా విద్యాలయం. ఈరోజు వరకు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఒక నటుడుగా, నిర్మాతగా, ఒక మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా, నిజాయితీగా, పద్ధతిగా ఉన్న మనిషిగా, ఎప్పుడో రాజ్యసభ అది వదిలి బట్ నేను స్పందించాల్సిన అవసరం నాకుంది. దద్దులాగా ఇంట్లో కూర్చోకూడదు. మీరే ఆలోచించండి, ఆ కోడి కత్తి ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంత టైం కూడా ఉండదు. జగన్కి అతని తండ్రి తల్లి ఆశీస్సులు అన్నిటికంటే మించి తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టి గండం నుంచి బయటపడ్డాడు. నేను టూ సెన్సిటివ్, ఎవరి చెడు కోరుకోను. మీ అందరికీ నేను సంసారించి తెలుసు. చంద్రబాబు వాటర్ కోసం మహారాష్ట్ర అప్పుడు వెళ్ళాడు, గొడవపడ్డారు. నేను ఇక్కడే ఉన్నాను. విష్ణు ఫోన్ చేసి, డాడీ అంకులు అక్కడికి వెళ్ళారు, ఏదో గొడవలు జరుగుతున్నాయట, మనం సంఘీభావం తెలిపితే బాగుంటుందంటే టోటల్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టి అడిగాను. ఇది పార్టీలకు అతీతంగా ఇష్టమున్న వాళ్ళు పాల్గొనండి, ప్రజల శ్రేయస్సు కోసం వెళ్ళాడు అతను అని చెప్తే కంప్లీట్ అందరూ వచ్చి 30 మంది 30,000 మంది స్పందించాం. ఒక చెడు జరిగినప్పుడు